విషయాలంటే గొప్పవి, వాళ్ళంత మేధావులు ఇంకెవ్వరు లేరు అని మనం అనుకుంటే ఆ భ్రమలలో మనల్ని నుంచి మనల్ని వెదవల్ని చేస్తుంటారు. మొన్న రఫేల్ కుంభకోణం ఉంది. రఫేల్ కుంభకోణం జరిగిందా? ఏమీ లేదు. వాస్తవంగా ఫ్రాన్స్ నుంచి మనం కొనుక్కుంటున్నాం, తక్కువ రేటుకు కొంటున్నాం, ఎక్కువ సామర్థ్యం కలిగి కొంటున్నాం. దాని గుట్టు విప్పించాలి, అలాగే అది మనల్ని కొనయకూడదు. అందుకోసం అమెరికా రష్యాకు సంబంధించిన ఆయుధ ల్యాబులు ఏం ప్రచారం చేస్తే అందులో కుంభకోణం జరిగిపోయింది. ఇక్కడ మన దేశంలో రాజకీయాల కోసం కన్న తల్లి నీరు కట్టుకున్న పెళ్ళాన్ని కూడా తాచేటువంటి దరిద్రులు ఉంటారు. దాన్ని అడ్డం పెట్టి వీళ్ళు రచ్చ చేసేస్తారు. దాంతో ఇక్కడ అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలాంటి వ్యవహారాలే ప్రపంచవ్యాప్తంగా మన మీద ఎప్పుడూ జరిగేటువంటి కుట్రలు. ఇలాంటిదే మొన్న కరోనా టైంలో మెడికల్ మాఫియా. చూడండి, ఫైజర్ వాడు ఎంత పొగరుగా మాట్లాడాడు. ఈ దేశంలోకి వాడు వ్యాక్సిన్ తెచ్చేసి అమ్ముకుంటానన్నాడు. ఎలాంటి అనుమతులు? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టెస్ట్ రిపోర్ట్లు ఇచ్చారు, ఇక్కడ టెస్టులు చేశారు, అవన్నీ అయ్యాక ఇస్తే వాడు మాత్రం అమెరికా అన్న పొగరు బలుపు, అమెరికా బ్రిటన్లో ఉన్నటువంటి సంస్థలకి పొగరు బలుపు అన్నమాట. ఆ బలుపుతో ఏం చేశాడు? ఇవ్వబోతే మీ కర్మ అనేసి వదిలేశాడు. ఇప్పుడు తాజాగా తేలినటువంటి రిపోర్ట్, ఆ సంస్థ ఇచ్చుకున్నటువంటి 200 పేజీల రిపోర్ట్లో తేలింది ఏంటంటే, ఫైజర్ డాక్యుమెంట్ డ్రాప్ విత్ 80K పేజెస్, 80,000 పేజీలు, రివీలింగ్ ఫైజర్ వ్యాక్సిన్ హ్యాస్ ఓన్లీ 12% ఎఫికసీ రేట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఫర్ దిస్ వ్యాక్సిన్. ఇప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అంటే వాళ్లే తేల్చినటువంటి వ్యవహారం, అది 12% మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు అమెరికాలో కేసులు ఇంకెందుకు పెరుగుతున్నాయి? అంతమంది ఎందుకు చచ్చిపోయారు? మన దగ్గర వ్యాక్సిన్స్ తర్వాత మ్యాక్సిమం మరణాలు తగ్గిపోయింది మన ఒమిక్రాన్ టైంలో. అమెరికాలో మాత్రం జరుగుతూనే ఉంది. ఎందుకు అంటే ఆ వ్యాక్సిన్స్ వేసుకుంది. అలాంటి వ్యాక్సిన్ చైనా వాడి వ్యాక్సిన్, రష్యా వాడి వ్యాక్సిన్, అమెరికా వాడి వ్యాక్సిన్ల ఎఫికసీని తేలనీయకుండా అగ్రరాజ్యాలన్న పొగరుతో మనల్ని తొక్కాలనుకున్నాయి. బట్ మనం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి సరిపోయింది. లేకపోతే అవన్నీ మన ఎత్తిని పెట్టి చావు నీ ప్రారంభం, నువ్వు బతికితే కనుక ఆయా దేశాల గొప్పతనం అని చెప్పేవాళ్ళు మనతో.